హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మ్యాజికల్. ఈరోజు మన ఛానల్లో లాస్ట్ వీడియోలో నేను రివ్యూ అండ్ ఇన్స్టాలేషన్ చూపించాను కదా ఎలా యూస్ చేయాలో, మీకు నెక్స్ట్ వీడియోలో ఆల్మండ్ మిల్క్ అండ్ జ్యూస్ కూడా ఎలా చేసి చూపించాలో చెప్తానన్నాను కదా. సో ఈ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఆల్మండ్ మిల్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఆల్మండ్స్లో కొన్ని వాల్నట్స్ కూడా వేసుకొని సోక్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. సో సేమ్ ఇలానే ఫీడింగ్ ట్యూబ్లోంచి ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న డ్రై నట్స్ని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు జ్యూస్ వచ్చే అవుట్లెట్ లిడ్ని క్లోజ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా 1 కప్ మీరు ఆల్మండ్స్ తీసుకున్నారంటే 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 1:4 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి చాలా తక్కువ బాదం వేసుకున్నా చాలా ఎక్కువ మిల్క్ వస్తుంది, చాలా చిక్కగా కూడా వస్తుంది. చూపిస్తాను ఎంత థిక్గా వచ్చిందో. చూసారు కదా ఇక్కడ గ్రైండ్ అయ్యి అందు నుండి స్ట్రెయిన్ అయ్యి ఇలా అవుట్లెట్ నుంచి బయటకు వస్తుంది. ఇంకా చూసారా చాలా థిక్గా, అంటే చాలా థిక్గా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో కోల్డ్ ప్రెస్లో అవ్వడం వల్ల మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉన్న ఆక్సిడెంట్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఏమీ పోకుండా ఉంటుంది. మనం మిక్సీలో జ్యూస్ చేసుకోవడం వల్ల బ్లేడ్స్ వల్ల అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కట్ అయిపోతాయి. సో మనకి అంత హెల్తీగా మనకి జ్యూస్ అయితే రాదు. సో కోల్డ్ ప్రెస్ జ్యూస్ అయితే చాలా బెటర్. చూసారు కదా యాక్చువల్గా నేను 10 ఆల్మండ్స్, 5 to 6 వాల్నట్స్ వేసుకున్నాను. దానికి నాకు 300 ml మిల్క్ వచ్చింది. సో చూసారు కదా ఈ కప్తో 1/2 కప్ వచ్చింది నాకు ఆ సోక్ చేసుకున్న నట్స్ అన్ని. ఈ కప్తో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను, నాకు 300 ml మిల్క్ అయితే వచ్చింది. చూసారు కదా ఆల్మండ్ మిల్క్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. అలానే ఇప్పుడు వెజిటేబుల్ జ్యూస్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. మీకు లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను ఏ దేనికి ఏ స్ట్రైనర్ యూస్ చేయాలో. ఇన్ కేస్ మీరు కానీ నా లాస్ట్ వీడియో మిస్ అయినా మీరు చూడకపోతే, ఇన్ కేస్ మీకు డౌట్ ఉన్నా సరే ఒకసారి డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఫైన్ స్ట్రైనర్ యూస్ చేశాను. ఇందాక ఆల్మండ్ మిల్క్స్కేమో కోర్స్ స్ట్రైనర్ యూస్ చేశాను. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ శుభ్రంగా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే ఫీడింగ్ ట్యూబ్లో, ఇలా యాడ్ చేసుకొని ఆన్ చేసుకోవడమే. ఇందులో యాడ్ చేసుకునే వాటర్ కూడా మీ ఇష్టం. చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, కొంచెం పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 క్యారెట్స్ అండ్ 1 కుకుంబర్కి 200 ml వాటర్ని యాడ్ చేసుకున్నాను. సో ఇలా మెల్లగా కొంచెం కొంచెంగా అది చాలా బాగా గ్రైండ్ చేసి లోపలున్న జ్యూస్ అంతా మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. పల్ప్ చూసారా లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం పల్ప్ అంతా ఇలా వస్తుంది. అస్సలు ఇంత కూడా లోపల జ్యూస్ లేకుండా మొత్తం స్క్వీజ్ అయిపోతుంది. సౌండ్ కూడా చాలా తక్కువ ఉంది. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీకు కన్ను నచ్చితే తప్పకుండా తీసుకోండి. చూసారు కదా ఇలా కొంచెం ఫిల్ అయిపోయిన వెంటనే మీరు ఇలా ఓపెన్ చేశారంటే లిడ్ మొత్తం అవుట్లెట్ నుండి జ్యూస్ అంతా బయటకు వస్తుంది. సో మీరు రెండోసారి కూడా మళ్ళీ ఫీడింగ్ ట్యూబ్లోకి ఏదైతే వచ్చిందో వేస్ట్ పల్ప్ ఆ పల్ప్ని వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే అందులో ఇంకేమైనా క్యారెట్ జ్యూస్ కానీ ఉంటే బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఆల్మండ్ మిల్క్ అని జ్యూస్ కానీ ఎలా తీసుకోవచ్చో. చాలా తక్కువ టైంలోనే హెల్దీగా జ్యూస్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి ఒక మిషన్ కానీ ఇంట్లో ఉంటే బద్దకిచ్చకుండా డైలీ చేసుకొని తాగుతాం, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక క్యారెట్ జ్యూసే కాదు, ఇందులో మనం బీట్రూట్, స్పినాచ్, ఏ వెజిటేబుల్ రకరకాలన్నీ వేసుకొని మనం జ్యూస్లా చేసుకోవచ్చు. సో జ్యూస్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఇలా క్యారెట్ నుండి వచ్చిన పల్ప్ వేస్ట్ చేసుకోకుండా మీరు మొక్కలకి వేసుకోవచ్చు, లేదంటే మీరు కుక్ చేసుకున్నప్పుడు రైస్లో కూడా వేసుకొని కుక్ చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఈ మిషన్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. అంతా అయిపోయాక కొంచెం వాటర్ నిండుగా వేసేసి ఒకసారి తిప్పితే మనకి స్ట్రెయినర్లో ఏదైనా ఉండిపోయినా సరే మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఒక్కసారి ట్యాప్ కింద పెట్టుకుని రన్నింగ్ వాటర్లో వాష్ చేసుకున్నా సరిపోతుంది. చూసారు కదా జ్యూస్ కూడా అస్సలు ఫోమ్ లేకుండా చాలా బాగా వచ్చింది. ఆల్మండ్ మిల్క్తో అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఆల్మండ్ పులావ్ ఎలా చేయాలో చూపించాను, ఒకసారి చెక్ చేయండి. ఇదండి ఈరోజు నా వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏదైనా సజెషన్స్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.